హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుమ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్టి మన రెసిపీ చాలా హెల్తీగా ఉండే పల్లీ చాట్ ఇప్పుడు దీని తయారీ విధానం చూసేద్దాం దీని కోసం ముందుగా 1 కప్ పల్లీలు తీసుకోవాలి తీసుకుని వీటిని 3 గంటల పాటు ఇలాగా నానబెట్టుకోవాలి ఇప్పుడు వీటిని ప్రెషర్ కుక్కర్ లోకి తీసుకుని హై ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి कुक चेसुकुने मुंदे दीनिलोकी 1 टेबल स्पून वरकु साल्ट वेसुकुनी कुक चेसुकोवाली मनकी पल्लीलु कुक अय्ये लोपु इला पच्चिमिर्ची उल्लिपाय टोमाटो कोत्तिमीर कट चेसुकुनी क्यारेट नीला तुरुमुकुनी पेट्टुकोवाली मनकी पल्लीलु बागा कुक अयिपोयायी इप्पुडु दीन्नी ओक बाउल लोकी तीसेसुकुंदाम इप्पुडु दीनिलोकी मनं मुंदुगा कट चेसि पेट्टुकुन्न ई कूरलन्नी कूडा याड चेसुकोवाली మనం ఈ తీసుకునే పల్లీల వల్ల ప్రోటీన్ బాగా వస్తుంది ఇంకా విటమిన్ బి కాంప్లెక్స్ కూడా దీనిలో బాగుంటుంది ఇంకా పొటాషియం కూడా బాగుంటుంది మనం ఇక్కడ పల్లీలకి తొక్క తీయట్లేదు కదా అందువల్ల ఇది ఫైబర్ రిచ్ కూడా ఇంకా వీటి వల్ల డయాబెటిస్ అనేది అంటే షుగర్ అనేది రెగ్యులేట్ అవుతూ ఉంటుంది హార్ట్ డిసీజ్ అన్నవి రాకుండా చూసుకుంటుందన్నమాట ఇప్పుడు దీనిలోకి మనం కొంచెం టేస్ట్ కి సరిపడా salt యాడ్ చేసుకోవాలి salt చూసుకొని యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం వాటిని ఉడకబెట్టుకునేటప్పుడే కొంచెం salt వేసాం కదా ఇప్పుడు మీరు మీ టేస్ట్ కి తగ్గట్టుగా కొంచెం చూసుకొని salt ని అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే 1 టీ స్పూన్ వరకు కారం అలాగే 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోవాలి ఇది ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్నాక ఫైనల్ గా లెమన్ జ్యూస్ ని తీసుకోవాలి మళ్ళీ ఒకసారి ఇలాగా కలుపుకోవాలి అంతేనండి ఇప్పుడు మనం వీటిని కప్స్ లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుందాం ఈజీగా ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే మన పల్లీ చాట్ రెడీ అయిపోయింది దీని మీరు కూడా చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్స్ లో తెలియజేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ట్యాప్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్